టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య జనవరి మూడు నుంచి ప్రారంభమయ్యే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టును ఇవాళ మంగళవారం ఎంపిక చేయనున్నారు ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీ కొత్త సెలక్షన్ కమిటీని ఎంపిక చేయలేదు కాబట్టి పాత కమిటీ మాత్రమే ఈ సిరీస్ కు జట్టును ఎంపిక చేస్తుంది టీ ట్వంటీ వన్డే సిరీసులకు వేర్వేరు కెప్టెన్లను ఎంపిక చేయవచ్చని తెలుస్తుంది హార్దిక్ పాండే కెప్టెన్ గా వ్యవహరించిన న్యూజిలాండ్ పర్యటనలో భారత్ చివరి టీ ట్వంటీ సిరీస్ ఆడింది చాలా మంది యువ ఆటగాళ్లకు ఆ జట్టులో స్థానం లభించింది అలాగే ఇప్పుడు శ్రీలంకపై ఆడే భారత జట్టులో చాలా మంది యువకులే తెలుస్తున్న సమాచారం అయితే ప్రస్తుత జట్టులో సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది భువనేశ్వర్ రిషబ్ పంత్ రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీలకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది అయితే రాహుల్ త్రిపాఠిని జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది ఒకవేళ టీ ట్వంటీ జట్టు ఇలా కూడా ఉండే అవకాశం ఉంది హార్దిక్ పాండే శుభమన్ గిల్ రాహుల్ త్రిపాటి సూర్యకుమార్ యాదవ్ శ్రేయస్ అయ్యర్ దీపా హుడా వాషింగ్టన్ సుందర్ ఇషాన్ కిషన్ సంజు శాంసన్ యజ్వేంద్ర చాహుల్ కుల్దీప్ యాదవ్ హర్షల్ పటేల్ హర్షదీప్ సింగ్ మహమ్మద్ సిరాజ్ ఉమ్రాన్ మాలిక్ రూపంలో శ్రీలంకతో టీ ట్వంటీ కోసం ఇలాంటి ఆటగాళ్లను టీమిండియా స్క్వాడ్ కోసం ఎంపిక చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు